పది రోజుల నుంచి కార్మికులకి పనులు కల్పించలేదు. ఆపేసినటువంటి కార్మికులకి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 4 నెలల వేతనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి అధికారులకు కనబడట 10 రోజులుగా కార్మిక సంఘాలు పోరాటం చేస్తా ఉంటే అధికారులు కార్మికులను కాని కార్మిక సంఘాల నాయకులను కాని పిలిచి అసలు ఏంది సమస్య, ఏం మీరేం కోరుతున్నారు, మీ డిమాండ్స్ ఏందని ఈ రోజు కూడా అడగకపోవడం చాలా దారుణమైనటువంటి విషయం. ప్రజాస్వామ్యం 73 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు స్వతంత్ర ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నా, ఈరోజు కార్మికులకి జీతాలు 4 నెలలుగా జీతాలు లేవు. కార్మికులు చేసినటువంటి పనులు కూడా పనులను ఆపేసి 73 సంవత్సరాల స్వతంత్ర కాలంలో రోడ్డును పడి మాకు డబ్బులు రాలేదని చెప్పుకునేటువంటి పరిస్థితి దాపరించినటువంటి ఈ ప్రభుత్వం కింద పనిచేసినటువంటి అధికారులు అట్లా వ్యవహరించడం ఇది సరైనటువంటిది కాదని చెప్పేసి సిఐటి యూనియన్ గా తెలియజేస్తా ఉన్నాం. ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే ఇవ్వాలా, కార్మికులు తొలగించినటువంటి కార్మికులు అందరినీ వెంటనే పనిలో పెట్టుకోవాలా, అధికారులు ఈ అధికారులకు ఉన్నటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజా ప్రతినిధులు స్పందించాలా, కార్మికులకి ప్రజలకి న్యాయం చేసేటువంటి ప్రభుత్వ అధికారులు అయితే వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి 4 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలా, పనులు కాపేసినటువంటి పేద కార్మికులు వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టుకుని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ జీవన ప్రమాణాలని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. పెట్టుకోకపోతే అధికారులు కార్మిక సంఘాల నాయకుల్ని కార్మికుల్ని పిలిచి మాట్లాడాలని మరోసారి డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లా కానీ మాట్లాడి చర్చల ద్వారా పరిష్కారం చేసుకోకపోతే ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేసి అధికారులు ఒక పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పనితీరుని ప్రజల్లో ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.